నిర్మాణ భవనంలో జాతీయ పార్టీ ప్రకటన కోసం సర్వం సిద్ధమైంది. కేసీఆర్ అధ్యక్షత జరిగే సమావేశ ఏర్పాట్లను టీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి పరిశీలించారు. జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. భవన్ వేదికగా రేపు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారు. ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి సీనియర్ నేత ఎమ్మెల్సీ మత్స్యాచారి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, రేపు వచ్చే పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ముఖ్యంగా లంచ్ కార్యక్రమం ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ భవన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ముస్తాబు చేశారు. ఇప్పటికే దేశ్కీ నేత కేసీఆర్ అంటూ కూడా అక్కడ ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. భారతావని సేవకై కేసీఆర్ తొలి అడుగు, జయహో కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఫ్లెక్సీలు అంటూ మంత్రులు, అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్న నేతలంతా కూడా ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ విజయయాత్రలో మరొక మైలురాయి అంటూ కూడా ఇక్కడ మనం ఫ్లెక్సీలో చూడవచ్చు. నేటి తెలంగాణ విజయానికి రేపటి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పునాది అంటూ కూడా కేసీఆర్ ఉద్దేశించి భారీ కటౌట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా తెలంగాణ భవన్ను మొత్తం కూడా ముస్తాబు చేస్తున్నారు. ఇది ఏదైతే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు వచ్చే అటు రహదారి వెంట పూర్తిగా గులాబీ ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున నేతలంతా కూడా పోటీ పడి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు 1:19 కేసీఆర్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ మొత్తం ఈ తెలంగాణ భవన్ చుట్టుపక్కల అంతా కూడా మారుమోగేలా ఒక ఏర్పాట్లయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి మనం దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రేపు దాదాపు 283 మంది ప్రజాప్రతినిధులంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లన్నింటిని కూడా ఇక్కడ వచ్చిన నేతలంతా కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సార్, రేపు పార్టీ ప్రకటించబోతున్నారు. జాతీయ పార్టీ ఏ మేరకు సక్సెస్ అవుతుంది సార్? మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే ఏర్పాట్లు పరిశీలించడం వాళ్ళంతా కూడా భవన్కు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పరిశీలిస్తారు. ఎందుకంటే రేపు వచ్చే ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఆటంకం కలగవద్దు అని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మొత్తంగా తెలంగాణ భవన్లో సెక్యూరిటీ కూడా ఇప్పటికే మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు. మన పార్టీ జెండాను కూడా మనం ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే ఇది ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి జెండా కాస్త భవిష్యత్తులో బీఆర్ఎస్ జెండాగా మారిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి జెండాలో రాష్ట్రం ఏదైతే రాష్ట్ర నమూనా ఉందో అక్కడ దేశ నమూనా వస్తుంది. పూర్తిగా తెలంగాణ జెండా ఈ రకంగానే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ రకంగానే ఉండబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి జెండాలో ఉన్నటువంటి రాష్ట్ర నమూనా పోయి అక్కడ దేశ నమూనా మాత్రమే వస్తుందని చెప్పుకుని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ మొత్తానికి చూసినట్టయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఏర్పాట్లను ఇక్కడ వచ్చిన నేతలంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇక రేపు సీఎం కేసీఆర్ 11 తెలంగాణ భవన్కు చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 1:19 బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. దీనికంతా కూడా టీఆర్ఎస్ వర్గాలని కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రేపు ఏదైతే పార్టీ పేరు ప్రకటించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా సంబరాలు నిర్వహించాలని కూడా టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్. భారత్ జోడో యాత్ర